సీఎం కేసీఆర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ నెల 14న బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎస్పీ రోడ్లో బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఆ పార్టీ ఎంపీలు పరిశీలించారు. పార్టీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా నిర్వహించే హోమంలో కేసీఆర్ దంపతులు పాల్గొంటారు. రేపు ఎల్లుండి రాజశ్యామల యాగం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఆయా జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలను తీసుకుని రావాలని ఇప్పటికే కేసీఆర్ ఆదేశించారు. ఢిల్లీకి దాదాపు 450 మంది నేతలు తరలివెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్స్, పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్లారు. ఈ కార్యాలయం ప్రారంభం అనంతరం వసంత్ విహార్లో నిర్మాణంలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయం, శాశ్వత భవన నిర్మాణ పనులు కూడా కేసీఆర్ పరిశీలించనున్నారు. 15వ తేదీ వరకు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండనున్నారు. వివిధ రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల నేతలతో, రైతు సంఘాల నాయకులు, మీడియా ప్రతినిధులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీతో కలిసి వచ్చేవారితో కేసీఆర్ ఢిల్లీ వేదికగా సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలో బీఆర్ఎస్ టీం ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. కేసీఆర్ ఢిల్లీ పర్యటన గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికుమార్ లైవ్ లో అందిస్తారు. రవికుమార్, కొద్దిసేపటి క్రితమే సీఎం కేసీఆర్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. డిసెంబర్ 9న భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం, అంతేకాకుండా జెండా ఆవిష్కరణ చేసినటువంటి సీఎం కేసీఆర్ ఇక ఢిల్లీలో పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించేందుకు 14వ తేదీన ముహూర్తం ఖరారు చేశారు. అందుకోసమే సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలంతా కూడా, ఎమ్మెల్సీలంతా కూడా, పలువురు నేతలంతా కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది. రేపు మరికొంతమంది కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్మన్లు, పలువురు సీనియర్ నేతలు కూడా ఢిల్లీకి వెళ్ళనున్నారు. డిసెంబర్ 9వ తేదీన పార్టీ ఆవిర్భావం రోజున రాజశ్యామల యాగం చేసినటువంటి సీఎం కేసీఆర్ ఢిల్లీ కేంద్ర కార్యాలయంకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవానికి ముందు కూడా రాజశ్యామల యాగం చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు రాజశ్యామల యాగం చేసిన తర్వాత ప్రారంభోత్సవం కార్యాలయంకు సంబంధించినటువంటి కార్యక్రమం ఉంటుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాంతీయ పార్టీల అధినేతలను కూడా సీఎం కేసీఆర్ ఆహ్వానించినట్లు తెలుస్తుంది. పార్టీ ఆవిర్భావం రోజు హైదరాబాద్కు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో పాటు సినీ నటుడు ప్రకాష్ రాజ్ను ఆహ్వానించినటువంటి సీఎం కేసీఆర్ ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభించేందుకు ఆయా ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యులను కూడా పిలిచినట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా జాతీయ స్థాయిలో రైతు సంఘ నేతలు, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారిని కూడా పార్టీ కార్యాలయ ఓపెనింగ్కు పిలిచినట్టు మనకు తెలుస్తున్నది. మొత్తానికి సీఎం కేసీఆర్ పార్టీ ఆవిర్భావం చేయడంతో పాటు ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి యాక్టివిటీని పెంచేందుకు ఒక టీంను కూడా రెడీ చేసినట్టు తెలుస్తుంది. కేంద్ర కార్యాలయం ప్రారంభం తర్వాత వెంటనే ఆ టీంకు సంబంధించినటువంటి ప్రకటన ఉంటుంది అని చెప్పేసి తెలుస్తున్నది. ఇప్పటికే సీనియర్లకు సంబంధించినటువంటి లిస్టుతో ఒక కేంద్ర కమిటీ తయారు చేసినట్టు తెలిసింది. ఆ కమిటీ అంతా కూడా పూర్తి స్థాయిలో భారత రాష్ట్ర సమితి కార్యకలాపాలు చూసేందుకు ఢిల్లీ వేదికగా ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా ఆ పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి భారత రాష్ట్ర సమితి ఏర్పాటు క్రమంలో ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి అనేక మంది అధినేతలను కలిసినటువంటి క్రమంలో ఎల్లుండి పార్టీ కార్యాలయం, కేంద్ర కార్యాలయం ప్రారంభం తర్వాత ముఖ్యమైనటువంటి నేతలతో, ఆయా ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ వరుసగా సమావేశాలు అవుతారని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సమావేశానికి
ఇంటెలెక్చువల్స్ ఇతరత్ర మేధావులందరినీ కూడా ఆహ్వానించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆయా రాష్ట్రాల పర్యటన సందర్భంగా కానీ ఢిల్లీలో అనేక మార్లు భారత రాష్ట్ర సమితి ఏర్పాటు ప్రక్రియలో భాగంగా అనేక మీటింగులు అనేక మంది ముఖ్యులను కలిసినటువంటి సందర్భం ఉంది. ఖచ్చితంగా కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించినట్టు తెలుస్తుంది. మొత్తానికి భారత రాష్ట్ర సమితి ఏర్పాటుతో కేంద్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తామని చెప్పినటువంటి సీఎం కేసీఆర్ పార్టీ ఆవిర్భావం చేసుకోవటమే కాకుండా ఢిల్లీలో తాత్కాలిక కార్యాలయం ఓపెనింగ్ చేసి పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఎప్పటికప్పుడు జాతీయ రాజకీయాల్లో జరిగేటువంటి యాక్టివిటీస్ అన్నిటి కూడా అంచనా వేసుకుంటూ వాటికి తగ్గట్టుగానే పూర్తి స్థాయిలో భారత రాష్ట్ర సమితి కార్యకలాపాలు ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఢిల్లీ వేదికగా జరగబోయేటువంటి యాక్టివిటీకి అంతా కూడా ఒక కోర్ కమిటీని కూడా సీఎం కేసీఆర్ సిద్ధం చేసినట్టు తెలిసింది. రేపు ఎల్లుండి రాజశ్యామల యాగంతో పాటు పార్టీ కార్యాలయం 14వ తేదీన ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యి అందుకనే ఢిల్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నెల 14 నుంచి బీఆర్ఎస్ ఆఫీస్ అందుబాటులోకి వస్తుందని ఎంపీ నామనాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ చాలా అభివృద్ది చెందిందని, పక్కనున్న రాష్ట్రాలు కూడా తెలంగాణలో అభివృద్ది జరగాలన్నారు. పార్లమెంటులో పక్క రాష్ట్రాలకు చెందిన ఎంపీలు కూడా చర్చించుకుంటున్నారని, కేంద్రంలో రైతు సంక్షేమ పార్టీ అధికారంలోకి రావడమే తమ ధ్యేయమన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని పనులు రాష్ట్రంలో చేసి చూపించామని ఆయన తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా పార్టీ స్థాపించారని, బీఆర్ఎస్ ను దేశవ్యాప్తంగా విస్తరించేలా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ఓపెనింగ్ కి కొంతమంది జాతీయ నాయకులను ఆహ్వానించామని వెల్లడించారు. రేపు ఎల్లుండి జరగబోయేటువంటి కార్యక్రమంలో భాగంగా అన్ని ఏర్పాట్లు కూడా కంప్లీట్ అయి వస్తుంది. మా నాయకుడు కేసీఆర్ గారు తలపెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు, ఈ ఆఫీస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఢిల్లీలో ఒక సెంటర్ ప్లేస్ నుంచి మేము ఇక్కడ తీసుకోవడం జరిగింది. గత 8 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున తెలంగాణ అన్ని విధాలు కూడా డెవలప్ అయిన తర్వాత పక్కనున్న రాష్ట్రాలన్నీ కూడా తెలంగాణ అభివృద్ధి మాకు కావాలని చెప్పి పక్కనున్నటువంటి రాష్ట్రాల ప్రజలు కూడా కోరుకోవడంతో పాటుగా పార్లమెంట్లో తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి, సంక్షేమ పథకాల గురించి ఎన్నోసార్లు చెప్పడం కూడా జరిగింది. అప్పుడు కూడా భారతదేశంలో మరి పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ డెవలప్మెంట్ చెప్తున్నప్పుడు ఇదే డెవలప్మెంట్ అన్ని దిక్కుల్లో కూడా కావాలని మిగతా వాళ్ళు కూడా మరి పార్టీకి అత్యంతగా అన్న రోజులు కూడా ఉన్నాయి. భారతదేశం అంటే రైతు ప్రభుత్వంగా ఉండాలనేది మా కోరిక. అందుకని తెలంగాణలో పెద్ద ఎత్తున రైతు సంక్షేమ పథకాలు, ముఖ్యంగా కనుక చూస్తే రైతు బంధు కానివ్వండి, అదేవిధంగా మరి 24 గంటల కరెంటు కానివ్వండి, ఇవన్నీ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి కార్యక్రమాలు తెలంగాణలో ఉన్నాయి. ఇవాళ తెలంగాణ అభివృద్ధి తర్వాత భారతదేశం కూడా అదేవిధంగా మరి రైతు అభివృద్ధి జరగాలని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి జరగాలని ఆకాంక్షతోని బీఆర్ఎస్ పార్టీని పెట్టుకోవటం, మా నాయకుడు ఏదైతే ఆలోచన చేశాడో ఆ ఆలోచనలో భాగంగా అందరం కూడా మరి ఆయన గారికి అడుగులు అడిగేసి అండగుండా ఉంటూ రేపు రాబోయే టైంలో మిగతా రాష్ట్రాలలో కూడా తెలంగాణ అభివృద్ధి ఇప్పటికే భారతదేశానికి చూపించాం, అదే అభివృద్ధి భారతదేశంలో జరగాలని కోరుకోవటానికి కోరుకుంటున్నాం.